దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు దాసులుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వర్తమానం యేసుక్రీస్తు కేవలం క్రైస్తవులకే దేవుడా ఒక తెగకు సంబంధించిన దేవుడా ఒక కులానికి సంబంధించిన దేవుడా ఒక వంశానికి చెందిన దేవుడా కానే కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు దేవుని స్తోత్రం పేతురు ఒక మాట తన ప్రసంగంలో అంటాడు అపొస్తల కార్యం 10వ అధ్యాయం 34 నుండి చూడండి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను గాడ్ ఇస్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించు యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు ఈ దర్శనం ద్వారా హెచ్చరింపబడి తాను ఆ యొక్క శతాధిపతి గృహానికి నడిపింపబడి అక్కడ యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించి ఆ కుటుంబం అంతా రక్షింపబడడం ఈ అద్భుతాలన్నీ చూసిన తర్వాత పేతురు ఒక నిర్ణయానికి వచ్చినాడు యేసుక్రీస్తు కేవలం యూదులకు కాదు ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు ఆయన పక్షపాతి కాడు ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తప్పకుండా ఉంటుంది రక్షణ అందరికీ చెందినది మరి ఇది సార్వత్రికమైన కార్యము యేసుక్రీస్తు సార్వత్రికమైన దేవుడు జీసస్ ఇస్ ఎ యూనివర్సల్ గాడ్ ద యూనివర్సాలిటీ ఆఫ్ క్రైస్ట్ ఇది ఒకవేళ అన్యులు గమనిస్తే వారు ఎప్పుడు కూడా క్రైస్తవులను హింసించారు ఈ యొక్క వెలుగు వారికి లేనందుకు వారు క్రైస్తవుల దేవుడని మరి యేసు ప్రభు క్రైస్తవులకు దేవుడని ఇలా భావిస్తున్నారు ఇది ప్రకటించడం కూడా మన ధర్మమై ఉన్నది ఆయన ఒక తెగకు ఒక కులానికి ఒక వర్గానికి చెందిన దేవుడు గాడు ఆయన సర్వలోక పాప పరిహారార్థమే తన రక్తమును చిందించినాడు అంటే కేవలము క్రైస్తవుల కొరకు కాదు ఒక గుంపు కొరకు ఈ ప్రశస్తమైన రక్తం ఆయన చిందించలేదు ఆయన గొల్గొతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన సిలువలో వేలాడుతూ అంటే సర్వలోకము ఆయనను చూడాలి చూసినప్పుడు ఆయన తన ప్రాణాన్ని అందరి కొరకు బలిదానముగా ఇచ్చినాడనే గొప్ప సత్యము గ్రహించాలి అంటే దాని అర్థమేంటి జీసస్ క్రైస్ట్ పెయిడ్ ఏ ప్రైజ్ ఫర్ ఆల్ అంటే సర్వలోక పాప పరిహారార్థము తన విలువైన ప్రాణాన్ని తన నిష్కలంకమైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చివరి బొట్టు వరకు ఆయన చిందించినాడు అందుకే సంఘము ఒక్కరిది కాదు చాలా మంది ఈ అపోహలో ఉంటారు నా సంఘం నీ సంఘం నా సంఘం కట్టుకుంటాను నీ సంఘం కట్టుకున్నాను తెలివిలేనితనం వాక్యం సరిగా తెలియదు నీ రాజ్యం కట్టుకోవడానికి కాదు సంఘం ఇది దేవుని రాజ్యం అందరు కలిసి కడుతున్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా అంటే ఇది నీకు తెలిస్తే యువర్ మైండ్ విల్ బి స్ట్రెచ్డ్ టువర్డ్స్ నాన్ క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు కాని వారి కొరకు నీకు జాలి కలుగుతుంది ప్రేమ కలుగుతుంది బాధ్యత కలుగుతుంది సువార్త అందించాలి అనే ఒక ఆకాంక్ష కలుగుతుంది ఎందుకంటే ఆయన రక్తము కార్చింది సర్వలోక పాప పరిహారాలు అందుకే సంఘము కూడా అది ఒకరికి చెందింది కాదు అది సంఘములో దైవ కార్యాలు జరగాలి అంతే కానీ నా సంఘం నీ సంఘం కాదు తప్పుడు అలా చేస్తే మీరు ఎప్పుడు వర్ధిల్లరు నువ్వెంత విశాల మనసుతో దేవుని ఆరాధిస్తావో అంతగా దేవుణ్ణి నేను అభివృద్ధి పరుస్తాడు దేవుని స్తోత్రం హల్లెలూయా అందుకే మీరు కూడా సామాన్యులు గారు మీరు అనుకోండి మేము మట్టి వారం అని కానీ వాళ్ళ ఊరికే పలుకోద్దు విలువ పెట్టి కొనబడిన వారు దేవుని స్తోత్రం హల్లెలూయా రక్షణ అనేది ఉచితంగా నీకు లభించినందుకు నీకు దీని విలువ తెలియదు ఇతర మార్గాల్లో ఉన్నట్లు కత్తుల మీద నడిచి లేక నిప్పులలో నడిచి మునిగి తేలి లేక నీ అవయవాల్లో కొన్ని దానం చేసి ఇలా కాదు కదా నువ్వు దీని కొరకు ఏమీ చేయలేదు రక్షణ అనేది చాలా ఉచితంగా ఇది దేవుని వరము హల్లెలూయా ఇక్కడ రక్షింపబడినాము యేసు రక్తం చేత విమోచింపబడినాము అది మన వల్ల కలిగిన కార్యము కాదు హల్లెలూయా యేసు ప్రభువు చూపిన ప్రేమను కల్వరి ప్రేమ శిలువ బలియాగము ఆ త్యాగము ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు ఆయన నామము విశ్వసించడం ద్వారా ఒప్పుకోవడం ద్వారా రక్షణ లభించి ఏదైనా ఊరికే లభిస్తే దానికి విలువ ఉండదు కదా నీ కొరకు ఆయనే సంపాదించినాడు ఆయన విలువ పెట్టినాడు కొనుక్కున్నాడు ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు ఈ విలువంతా నీకు తెలవాలి ఈ మర్మం తెలుసుంటే నీవు శిలువ ధ్యానాల్లో ఎంతో ఆత్మలో ఆనందిస్తావు దేవుని స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సార్వత్రికమైన దేవుడు యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రం దేవుడు కాడు ఆయన సర్వలోకానికి దేవుడు దేవుని స్తోత్రం జగద్రక్షకుడు ఆయన పిలిచింది క్రైస్తవులకు మాత్రం కాదు ఆయన పిలిచింది సర్వలోక నివాసుల భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందండి నేనే దేవుడు అని మరి ఏ దేవుడు లేడు అంటే
ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు, అందరికి పిలుపునిస్తున్నాడు, అందరికి సహాయం చేస్తున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవునే గొర్రెపిల్ల. క్రైస్తవుల పాపాలు మోసినాడా? లోక పాపములు మోసుకున్నాడు ఈ గొర్రెపిల్ల. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే ఆయన రాకడ గురించి బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. మీరు నా దగ్గరకు వచ్చిన ముష్టి తేండి, ముడుపు తేండి, బలి తేండి, ఏమనలేదు. ఆయన ఒక్కసారి మనందరి కొరకు బలి అయినాడు. దేవుని స్తోత్రం. ఇక నువ్వు తెచ్చేది ఏం లేదు, నువ్వు ఇచ్చేది నీ హృదయం అంతే. దేవుని స్తోత్రం. గివ్ యువర్ హార్ట్ టు జీసస్. అంతకంటే గొప్ప కార్యం ఏమున్నది? కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు ఇదే నేను జ్ఞాపకం చేయాలి. ఆయన సర్వలోక పాప పరిహారార్థం సర్వ మానవాళి కొరకు ఆయన తన విలువైన ప్రాణాన్ని అర్పించినాడు. రక్తము చివరి బొట్టు వరకు అండి, ఏది ఉంచుకోలేదు ప్రభు. నిజమైన ప్రేమ దేన్ని ఉంచుకోదు. మీరెవరైనా మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే ఇదొక యాసిడ్ టెస్ట్ అనమాట. ఏ వ్యక్తి అయినా మీరు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఏది ఒకటి దొంగ ప్రేమ. అది ప్రేమించేవాడు ఇస్తాడు. హల్లెలూయా. ట్రూ లవ్ ఆల్వేస్ గివ్స్. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చయించున్నాడు. హల్లెలూయా. అందుకే నీవు కఠినుడైనా దుర్మారుడైనా వాడు తాగుబోతైనా వ్యభిచారైనా వాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒక అయ్యాళి అయిన భార్య అయితే దాని కొరకు ప్రార్థన చేయి. డోంట్ లూజ్ యువర్ హోప్. నేను ముందే చెప్పినాను, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. హల్లెలూయా. నువ్వు ఎవరైనా కఠినాత్మల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆ బండ బద్దలయ్యే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బండ దగ్గర వచ్చి సుత్తెతో కొడుతూ 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 ఉంటే అది తప్పకుండా ఇట్ హ్యాస్ టు గివ్ వే. బండ బద్దలైపోతుంది. అందుకే ఆయన రక్తము భూమి మీద పడినప్పుడు భూమి ఏమైందట? వణికింద. బండలు బద్దలైపోయింది. సంఘం అంటే క్రీస్తు శరీరం. అది ఎంత గాయపరుస్తున్నావు క్రీస్తు శరీరాన్ని? సిలువలు పడిన పటుబాధలు సరిపోకుండా మళ్ళా నువ్వు బల్యంతో పొడుస్తున్నావా? చీలుస్తున్నావా దేశ దేహాన్ని? సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. మరి యేసు ప్రభు సార్వత్రికమైన దేవుడని, ఆయన ఇచ్చిన ఆహ్వానం కూడా సార్వత్రికమైందని, ఆయన సార్వత్రికమైన క్రీస్తుని, క్రీస్తు యొక్క సార్వత్రికత గురించి ఈరోజు వివరించినాను. ద యూనివర్సాలిటీ ఆఫ్ క్రైస్ట్. ప్రార్థన చేస్తాను. ఈరోజు సార్వత్రికమైన క్రీస్తు అనే అంశం మీద దాస్తాలు చేయడానికి మీరు కృపనిచ్చినారు. నీ ప్రజలను ప్రేమిస్తున్నావు. నీవే నీ మాటలు అందిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు విన్న ప్రతి బిడ్డ దీవింపబడాలి. మంచి నీళ్లను పడే విత్తనం నూరంతలుగా ఫలిస్తుంది. ఈ సత్యాన్ని మా గుండెలో మేము దాచుకోలేము ప్రభువా. తప్పకుండా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విన్నవారు ఇతరులకు ప్రకటించాలి. నిష్ఫలమైన జీవితాలను చూసి నువ్వు కన్నీళ్లు విడుస్తావు తను. ఫలించమన్నావు. నీలో నిలిచి ఉంటే మేము బహుగా ఫలిస్తాం తను. ఎంతోమంది నశించిపోతున్నారు మా చుట్టూ, ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది విసిగి వేసారిపోతున్నారు, హత్యలు, ఆత్మహత్యలు. ఆయన ఈ చీకటి ప్రపంచంలో మేము వెలుగ్గా మమ్మల్ని నియమించినాం. ఈ లోకాన్ని మీరు వెలుగై ఉన్నారన్నాం. ఈ లోకాన్ని మీరు ఉప్పై ఉన్నారు. చాటించండి, ప్రకటించండి సువార్త. సువార్త దేవుని శక్తి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ప్రతి వంశము నుండి నీ కొరకు నీవు జనులను కొనుక్కున్నావు. అవును తండ్రి, నీ రక్తం ఇచ్చి సంపాదించుకున్నావు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. సంఘాల్లో ఉన్న కలహాలను ఇచ్చిన అధికారంగా నామంలో బంధించి వేస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, స్ట్రెచ్ దేర్ మైండ్స్ లార్డ్. విశాల హృదయం దయచేయండి తండ్రి. మమ్మల్ని కూడా ఎంతమంది మానసికంగా శారీరకంగా బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా మేము వారిని ప్రేమించడానికి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న యేసు ప్రేమ మా హృదయంలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం విన్న వారిని సేవలో వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2022 మార్చి 7వ తారీఖు నుండి April 15వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, వాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5020 రామ్నగర్ UPF ఆలయంలో సిలువ ధ్యానములు.
డిజిటల్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా వీక్షించవచ్చును. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు ఫోన్ నంబర్ 9550504718, 0402956-2030. అందరికీ ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యుపిఎఫ్, హైదరాబాద్. క్షమా భాగము నీయ వెను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను దీతువా. ప్రభుకీయను క్రైస్తవా వేడంగా.